சரிகம பத நீ வர சத்த ஸ்வர வித்யாலோலம் விதளித்த காலம் விமல ஹிருதய தியாகராஜ பாலம் நாத தன்மனிஷம் சங்கரம் நமாமி. व्यासो नैगमचर्चया मृदुगिरा पल्लवीक जन्म मुनि वाल्मीकि जन्म मुनि वैराग्य शुक एव भक्ति विषये प्रह्लादयेव स्वयं ब्रह्मा नारदयेव च अप्रतिमयो साहित्य संगीतयो यो रामामृतपान निर्जित शिव त्यागराजो भजे त्यागराजो भजे విద్యార్థులు విద్యార్థినులు, ముందర మీ పేరు చెప్పండమ్మా. నీ పేరు చెప్పమ్మా తల్లి. వల్లీ మాధవి. గట్టిగా చెప్పు. నీ పేరమ్మా? రమ్య. నీ పేరు బాబు? సూరి సత్యప్రశాంత్. సూరి సత్యప్రశాంత్, వండర్ఫుల్. ఏదో నువ్వు? నరేంద్ర సారథి. నరేంద్ర సారథి, బాగుంది. మనం పాఠం చెప్పుకుందాం. పాఠం చెప్పుకునే ముందర ఓం శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం అనాలి. అందామా? ఓం శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం. నేను చెప్పనా మళ్ళీ? ఓం శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం. మనం క్రిందటి పాఠంలో స్వరస్థానాల గురించి చెప్పుకున్నాం. స్వరస్థానములు ఒక స్థాయిలో, అంటే సరిగమ పదని అనే మండలం, సరిగమ పదని అనే సప్తస్వర మండలం అంటారు దాన్ని, మండలం. ఆ మండలంలో స్వరములు 7 ఉన్నాయి, స్వరస్థానములు 12 ఉన్నాయి. 12 ఎలాగయ్యాయంటే, ఇదివరకు మనం చక్కగా చాలాసేపు మనం చక్కగా వివరంగా చెప్పుకున్నాం. సా పా వదిలేస్తే రీ గ మా ధ ని ఉన్నాయి, అవి రెండేసి రెండేసి అవుతాయి. అవునా కదా? అయితే ఇప్పుడు వీటిని వరాసగా పైకి వెళ్ళి అనుకుందామా. ముందర షడ్జం, తర్వాత విశ్రుతి రిషభం, ఐమ్ సారీ, శుద్ధ రిషభం, శుద్ధ రిషభం, తర్వాత తర్వాత చతుశ్రుతి రిషభం, వెరీ గుడ్, రైట్, రైట్,
పంచమం శుద్ధదైవతం చతుర్శృతి దైవతం కైశేషిక నిషాదం కాకల నిషాదం అది ఈ 12 ఉండల మూలాన్ని ఒక్కొక్క స్వరం రెండేసి స్వరస్థానములు అవడం మూలాన్ని అనేక వేల 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 రాగాలు వచ్చాయి అందులో కొన్ని ప్రసిద్ధం రాగాలు ఉన్నాయి కొన్ని అపూర్వ రాగాలు ఉన్నాయి కొన్ని వివాది రాగాలు ఉన్నాయి కొన్ని సువాది రాగాలు ఉన్నాయి చూసారా కొన్ని అవడవ అంటే ఐదు స్వరాలే ఉండే రాగాలు ఉన్నాయి కొన్ని ఆరు స్వరాలు రాగాలు ఉన్నాయి కొన్ని సంపూర్ణ రాగాలు ఉన్నాయి కొన్ని భాషాంగాలు రాగాలు ఉన్నాయి భాషాంగ రాగం అంటే మన జనక రాగం యొక్క జన్య రాగంగా ఉండి జనక రాగ స్వరస్థానాలు మాత్రమే తీసుకోకుండా ఇంకొక అన్యస్వరం కూడా తీసుకున్నట్లయితే అది భాషాంగ రాగం అవుతుంది చూసారా మాట వరసి కాంభోజి ఉంది కాంభోజి హరికాంభోజిలో జన్యం అంటే హరికాంభోజిలో ఏ స్వరస్థానాలు ఉంటాయో కాంభోజిలో కూడా అవే స్వరస్థానాలు ఉంటాయి పైగా అది అదే కాకుండా ఒక కాకల నిషాదం కూడా ఒక ప్రయోగంలో వస్తుంది అందుచేత అది భాషాంగ రాగం అలాగే భైరవి రాగం ఉంది చాలా ప్రసిద్ధమైన రాగం ఇవి కాంభోజి భైరవి ఇవన్నీ ఏమేమిటి ప్రసిద్ధమైన రాగాలు తోడి భైరవి కరహర ప్రియ కాంభోజి శంకరాభరణం కళ్యాణి ఇవి ముఖ్యమైనవి ఇవి కాక ఇంకా ప్రసిద్ధమైనవి ఉన్నాయి ఇది వరుసగా చెప్పండి అంటే అన్ని కోమల స్వరాలైతే తోడి రాగం ఒక్క రిషభం హెచ్చినట్లు ఒక్క రిషభం హెచ్చించినట్లయితే అంటే ఏమిటి శుద్ధ రిషభం బదులు చతుశ్రుతి రిషభం వేసినట్లయితే అదేమిటవుతుంది నటభైరవి అవుతుంది నటభైరవి అంటే భైరవాన్ని ఇంచుమించు ఒకటే అంటే ఆరోహణలో భైరవిలో చతుశ్రుతి దేవితం అవరోహణలో శుద్ధ దేవితం అది భైరవిలో అందుకని భైరవి కనుక భైరవి కూడా భాషాంగ రాగమే అంటాం అనాలి చూసారా ప్రసిద్ధ రాగాల్లో కూడా రెండు రెండు రాగాలు భాషాంగ రాగాలు ఉన్నాయి ఏమని అంటే భైరవి కాంభోజి కాంభోజిలో కాకల నిషాదం ఉంది దాని ఒరిజినల్ నోట్ ఏమిటి కైశిక నిషాదం దాని యాక్సిడెంటల్ నోట్ అంటాం యాక్సిడెంటల్ నోట్ అంటే అన్యస్వరం అన్యస్వరం ఏమిటి కాకల నిషాదం చూసారా ఆ తర్వాత అలా వరుసగా అనమాట సో తోడి భైరవి కరహర ప్రియ కాంభోజి కాంభోజి అన్న ఆరు కాంభోజిలో ఒకటే అనుకోండి ప్రస్తుతం అయిందా కాంభోజి శంకరాభరణం కళ్యాణి చూసారా ఐదు ఈ ఈ ఆరు రాగాలు చాలా ప్రసిద్ధమైన రాగాలు ఇవి కాకుండా మన మోహన హంసధ్వని లాంటి చాలా మంచి మంచి రాగాలు ఉన్నాయి అయితే ఇవి మనం ఒక్కసారి మళ్ళీ మన సింహావలోకనం చేసుకుందాం అది ఎలా అయింది ఎంత బాగుంటుందంటే చూడండి అన్ని స్వరస్థానాలు వచ్చేటట్టుగా మనం ఒకటి చేసుకోవచ్చు సాని సీదని ధాపద మగమ గరిగా రి సరి అన్ని స్వరస్థానాలు వచ్చేసేది ఇలా ఒకసారి అందామా ముందర షడ్జమం కాక నిషాలు షడ్జమం సాని సా గట్టిగా పాడండి అప్పుడు నిషాదానికి ఎక్కువసేపు వేడు సాని సా నెక్స్ట్ ఏమిటంటా అంటే కైశిక నిషాదం చతుర్థి అయితే కైశిక నిషాదం దగ్గర దగ్గర స్వరాలు నీదని శుద్ధదేవితం పంచమం శుద్ధదేవితం ధాప ఇప్పుడు పంచమం ప్రతి మధ్యమం పంచమం మా ఇప్పుడు శుద్ధ మధ్యమం అంతర్గాంధారు శుద్ధమం పక్క పక్కనే ఉన్నవాళ్ళు గరి సాధారణ గాంధారం చతుర్శృతి రిషభం మళ్ళీ సాధారణ గాంధారం గరిగా రి సరి శుద్ధ రిషభంతో అనమాట మీరు అనగలిగితే అనండి ఒక్కొక్కళ్ళే అంటారా వేరే వేరే అంటారు ఒక్కొక్కళ్ళే అనండి చూద్దాం ఇవ్వమ్మ సా
ప్రశాంత్ సా గట్టిగా పడారు. అవును 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 నువ్వమ్మా నరేంద్ర అవును కింద నుంచి పైకి వెళ్దాం చూద్దామా ట్రై చేస్తారా మీరు చేయమ్మా కరెక్ట్ అవును అవును చతుసూత్రేషము సాధారణంగా అంతరగా అంటారు అవును ప్రతి మధ్యమా పెట్టాలి అవును నువ్వు ట్రై చేస్తావా అవును రీ గారి మళ్ళీ అవును కాదు ఎప్పుడు కలుస్తూనే ఉండాలి బాగుంది నువ్వు ట్రై చేస్తావా నరేంద్ర అవును అవును బాగుంది ఇప్పుడు వరాసగా మనం ఈ ఆరు ఆరు రాగాల్లో మొత్తం స్వరస్థానాలన్నీ కవర్ అవుతాయి ఆరు ప్రసిద్ధ రాగాలు చిత్రం ఏంటంటే ఆరు స్వరస్థానాలు వరుసగా ఒక్కొక్క స్వరం ఇంక్రీజ్ చేస్తూ పెడుతూ ఉంటే స్వరస్థానం మొత్తం ఎప్పుడైతే వచ్చిన ఆరు రాగాలు కూడా ప్రసిద్ధమైన రాగాలు అంటే ప్రసిద్ధం అంటే ఏమిటంటే కచేరీలో అందులో ఒక రాగమైనా పాడకుండా కచేరీ ఈ కచేరీ సంగీత కచేరీ ఉండదు ఒకటి ఉండకపోవచ్చు అయితే ఇంకొక విషయం ఏంటంటే వీటికి స్కోప్ ఎక్కువ ప్రసిద్ధ రాగం అంటే స్కోప్ ఎక్కువ అర్థమైందా స్కోప్ అంటే ఎనార్మస్ స్కోప్ అంటే సావకాశం ఉంటుంది అవకాశం ఉండే రాగాలు ఎప్పుడు అయిపోవాలి అయిపోవడానికి ఎంతమంది పాడినా ఎన్ని జనరేషన్స్ ఇప్పుడు పాడినా ఇప్పటికొచ్చి ఒక్క రాగం అయిపోలేదు ఇంకా చిత్రం అది చూసారా అయిపోవడం అంటే ఉండదు అనమాట అయితే ఇప్పుడు మనం వరాసగా ముందర అన్ని కోమల స్వరాలు పాడదామా మీరే పాడండి తోడి అనమాట
ఏమీ గమకం లేకపోయినా ఈ తోడి రాగంలో స్వరాలు స్వరాలు అంటూ ఉంటే చక్కగా ఏమంటారు దాన్ని మధురంగా ఒక విశ్రాంతి ఒక ఆనందం అన్నీ వస్తాయి దీనిలో. ఎందుకు రియా గమకం ఉన్నా లేకపోయినా ఉంటుందంటే దానికి ఒక ఒక పెద్దలు ఏం చెప్పారంటే స్వతో రంజీయతి ఇది స్వర స్వరానికిట తనంతన తనే ప్రకాశించగలిగే ఒక ఒక శక్తి ఉందిట. ఎలాగయ్యా చెప్పండి, చంద్రుడిలా కాదు సూర్యుడిలాగా. చూసారా, సూర్యుడు స్వయం ప్రకాశం కలిగిన వాడు, చంద్రుడు కాదు. సూర్యుడు యొక్క ప్రకాశం ఇస్తేనే చంద్రుడు వెలుగుతాడు, లేకపోతే వెలగడు. ఈ స్వరం ఎలాంటిది అయ్యా అంటే సూర్యుడు లాంటిది, అంత గొప్పది. చూడండి, మనం మనకు కర్ణాటక సంగీతంలో గమకం ఉంది. గమకం ఇస్తే ఇంకా బాగుంటుంది అర్థం, గమక లేకుండా కూడా బాగుంటుంది అర్థం. పరని సన్ని దపమ గమ ప గప గారి సరి గారిని సరి గమ పరమ పరని సద పరని సరి నీ సరి గమ గారి సని ద ధని గారి సని ధని రీ సరి ధని సారి ద సాధని పరమ పద మ పద మ ప మ గమ గప మ గారి సరి నీ సదా గారి బాగులేదు మరి. అయితే ఈ స్వయం ప్రకాశం కలిగినది స్వరం. పెద్దలు ఏం చెప్పారు, స్వతో రంజయతి. చెప్పండి, స్వతో రంజయతి ఇది స్వర. చూడు, స్వతో స్వాలు స్వా తీసుకున్నాడు, రంజయతి లోంచి రా తీసుకున్నాడు, రెండు కలిపితే ఏమైంది స్వర. మూ మనం పెట్టుకున్నాం, అంటే తెలుగు తెలుగులో మూ డూములు ప్రథమాభక్తి ఉంది కదా, మూ పెట్టుకున్నాం స్వరము. ఎంత బాగుందో ఈ తోడి. ఈ తోడి రాగానికి ఉండే అవకాశం మరి ఇంక చెప్పడానికి వీలేదు. మన భూమికి ఆకాశానికి మనం తాళం వేసేసి వేస్తే అంత ఉందో అంత అవకాశం. అదేనా తోడి. తోడిలో గమ్మచోటు ఉంది. తోడి బాగా మనం అద్భుతంగా మనం ఆకలించుకుని పాడితే మనకి తోడుగా ఉంటుంది. తోడు తోడు నీళ్ళ అంటావా లేదా, అది కాని అది కాని గట్టిగా, మరి ఎంత గట్టిగా ఎంత అద్భుతంగా పాడితే అంత శ్రోతల యొక్క ప్రాణాన్ని తోడేస్తుంది. పాడుతోన్నప్పుడు వీడి 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 ప్రాణాలు కూడా తోడుతోనే ఉంటుందండి, అంచేత తోడి అన్నారు దాన్ని. ఎంత బాగుందో చూసారా ఈ తోడి. తోడు అయిన తర్వాత ఒక్క రిషమం ఎక్కువ చేయండి, అది నటభైరవి అవుతుంది, నరభైరవి కూడా అవుతుంది. పాడండి సారీ గీ దీన్ని అసావరి అంటారు ఏ హిందుస్థానిలో. మొట్టమొదటి పాడిన తోడి తోడిన వాళ్ళు ఏమంటారంటే భైరవి అంటారు. భైరవి ఇదేమంటారు దీన్ని అసావరి. అసావరి మనకి అసావేరి అని ఒకటి ఉంది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిందో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందో తెలియదు కానీ పేరు భైరవి మనకి ఉంది. మన భైరవి వేరు అది. ఇంకా అర్రి ధా కూడా ఎక్కువ చేయండి, అప్పుడు ఏ రాగం అవుతుందో చూద్దాం. ఖరహరప్పి అవుతుంది. చెప్పండి ఈ ఖరహరప్పి ఏమిటంటే, ఇది సామగాన మూర్ఛల్లో నుంచి వచ్చిన వేదల నుంచి వచ్చిన మొట్టమొదటి రాగం. దాన్ని అందుకని వేదం అంటే శివుడికి ఇష్టం అంట, అందుకని దాన్ని హరప్రియ అనేవారు.
ఏమనేవారు హరప్రియ అనేవారు. దాన్ని హరహరప్రియ అనేవారు ఎందుకన్నారంటే ఈ 72 మేళ కృతంలో 22వ రాగం అని చెప్పడం కోసమని కారా పెట్టారు. కా అన్న కాకాలో రెండోది, యారాలో రా రెండు. వీటిని ఇంగ్లీష్లో నెమోనిక్స్ అంటారు. జ్ఞాపకాల కోసమని అది ఓకే అయిపోయిందా. కరహరప్రియ అంటారు. దీన్ని చిత్తరంజని అని కూడా అంటారు. ఒకప్పుడు దీన్ని ముఖారి అని కూడా అనేవారు. ఇందు పరిణామంలో ఇది కరహరప్రియ అయిందా. గాయకు చేస్తే ఏమిటవుతుంది, గాయకు చేస్తాం అప్పుడు హరికాం భోజనం పాండి మన కరహరప్రియని హిందుస్థానీ వారు ఏమంటారంటే కాపీ అంటారు. మన హరికాం భోజన వారు ఏమంటారంటే కమాజ్ అంటారు. కమాజ్ కమాజ్ అంటారు. మనకు కూడా కమాజ్ ఉంది. నెక్స్ట్ నీ ఎక్కువ చేసామనుకోండి ఏమిటవుతుంది, శంకరాభరణం అవుతుంది. పాండి శంకరాభరణానికి చాలా ప్రాధాన్యం ఉంది. మనం శంకరాభరణం అంటాం, హిందుస్థానీ వారు ఏమో దీన్ని బిలావాలంటారు, ఇదే మేజర్ స్కేల్ అంటారు. అయిపోయింది అయిపోయిందా. ఒక కళ్యాణి, కళ్యాణ్లో మనం ఒక మా ఎక్కువ చేస్తే కళ్యాణం ఉంది. చూడండి ఇంతవరకు మనం ఆరు రాగాలు నేర్చుకున్నాం, స్వరస్థానం యొక్క గొప్పతనం నేర్చుకున్నాం. దీని మూలాన స్వరస్థానాల మూలాన్ని ఎక్కువ ఎక్కువ రాగాలు మన వస్తాయని మనకి తెలిసింది. ఇంతవరకు చాలు మనం ఇవాళ, మళ్ళీ క్లాసులో మళ్ళీ చెప్పుకుందాం. మన మనకు ఉత్తరాలు ఏవో వచ్చాయి కదా, నువ్వు చదువమ్మా ప్రశాంత్. ఈ మనకి ఉత్తరాలు రాస్తున్నారు, చాలా బాగుంది అవన్నీ రాస్తున్నారు. అది కాదు, ఒకటే కాదు, మేము ఏమిటి ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే దూరదర్శన్ వారు మీరు ఏమైనా సజెషన్స్ కూడా ఉంటే, మీ సలహాలు, తర్వాత మీ మీ యొక్క అభిప్రాయాలు, తర్వాత మీ యొక్క రిక్వైర్మెంట్స్ అంటే మీకు ఏం కావాలో ఎలా కావాలో చెప్పినట్లయితే మేము మా దూరదర్శన్ వారు ప్రయత్నం చేస్తారు. మీ యొక్క ఇది ప్రజల కోసం చేస్తున్నది కనుక కర్ణాటక సంగీతం యొక్క సంప్రదాయాన్ని ముందరికి తీసుకెళ్దామని చెప్పి వారు చేస్తున్నారు కనుక మీరు సజెషన్స్ కూడా మీరు మీ ఉత్తరాల్లో రాయవలసిందని మేము కోరుకుంటున్నాం. చదువమ్మా. నా పేరు గాయత్రి, నేను యూకేజీ చదువుతున్నాను. మా అన్నని ఉత్తరం రాయమన్నాను. సంగీత పాఠం చాలా బాగుంది, స్కూల్కి వెళ్ళాలని అనిపించడం లేదు. పాఠం నేర్చుకోవాలని ఉంటోంది. 10 నిమిషాలు చూసి వెళ్తున్నాను, సాయంత్రం చూపించండి ప్లీజ్. గాయత్రి వరుణ్, మారేడుపల్లి. సరిగమ సంగీత శిక్షణ కార్యక్రమం చాలా చాలా బాగుంది. పూచులు నూకల చిన సత్యనారాయణ గారు చాలా బాగా సంగీతం నేర్పుతున్నారు, వారికి మా కృతజ్ఞతలు. ఎం రవికుమార్, ఇంటి నెంబర్ గుడివాడ. మీరు ప్రసారం చేస్తున్న సరిగమ సంగీత శిక్షణ కార్యక్రమం చాలా బాగుంది. ఈ కార్యక్రమములో సీనియర్ స్టూడెంట్స్ నేర్చుకోవడానికి వీలుగా కృతులు, రాగాలాపన, స్వరకల్పన నేర్చుకోవడానికి అనుకూలముగా ఈ కార్యక్రమంలో ప్రసారం చేయాలని, ఈ కార్యక్రమము ఎక్కువ కాలము కొనసాగించాలని కోరుకుంటున్నాము. ఒక్క నిమిషం, దీనిలో వరుసగా కూడా మన గీతాలు, తర్వాత స్వర పల్లవులు, స్వరజతులు కొన్ని కొన్ని చెప్పి, తర్వాత వర్ణం చిన్న కీర్తన. ఆ వర్ణం కీర్తన చెప్పినప్పుడు ఆ దానిలో ఉండే అనేక రకాలైన అలంకారాలు, దానిలోనే రాగం, దానిలోనే స్వరకల్పన ఎలా చేయడం అనేది ఇప్పటి నుంచే ప్రాతిపదిక చేసేస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఏమిటి, ఇప్పుడో 10 ఏళ్ళు అయిన తర్వాత రాగం నేర్చుకోవడం, కృతి నేర్చు మన స్వరకల్పన నేర్చుకోవడం, మనోధర్మ నేర్చుకోవడం కాదు. వర్ణం దగ్గరే రాగం ఎలా అవుతుంది, రాగం ఎలా పాడాలి, తర్వాత స్వరకల్పన ఎలా చేయాలి అని అలంకారాల ద్వారా మేము చెప్పబోతున్నాం. మీరు వేచి దానికోసం వేచి ఉండండి అని ప్రార్థిస్తున్నాం. తర్వాత వి గోపాల్, మహేంద్ర హిల్ సికింద్రాబాద్ నుంచి రాస్తున్నారు. I am studying in 5th class. I am learning music. I am seeing music lessons in DD8. They are very useful and helpful to music learning children.
Please repeat the program in the evening also, because I go to school at that time. Thank you. From Kirti Lalaguda. నా పేరు కవిత. నేను సంగీతం నాకు సంగీతం నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ మా నాన్నగారు చదివే ముఖ్యం అంటున్నారు. సంగీత పాఠం కార్యక్రమం చూసి సంగీతం నేర్చుకోవడానికి ఒప్పుకున్నారు. అందుకు దూరదర్శన్ వారికి మెనీ మెనీ థ్యాంక్స్. మాస్టర్ గారికి నమస్కారాలు. కవిత, 7th క్లాస్, బర్కత్పుర. ముందుగా మా అభినందనలు. మీరు ప్రసారం చేస్తున్న సప్తస్వరాలు కార్యక్రమం చాలా బాగుంది. శ్రీ నూకల చిన్న సత్యనారాయణ గారు సంగీతం గురించి, తాళం తాళం రాగం వాటి జాతులు గురించి చెప్పిన పద్ధతి మాకు చాలా నచ్చింది. షడ్జమం నెమలి అరుపులా ఉంటుందని, ఋషభం ఎద్దు అరుపులా ఉంటుందని, ఇలా 7 సప్తస్వరాల గురించి చెప్పారు. ఇంకా వివరంగా చెప్పించండి. ఈ కార్యక్రమాన్ని మేము చాలా శ్రద్ధగా వింటున్నాము. చాలా తక్కువ సేపు ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయమని ప్రార్థిస్తున్నాము. కృతజ్ఞతాభివందనలతో మీ ఎస్ఆర్ ఆర్ఎస్ గోవిందరావు, సిద్దిపేట్. డియర్ సార్, యు ఆర్ టెలికాస్టింగ్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్ సప్తస్వరాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు దూరదర్శన్ హైదరాబాద్ అండ్ మహామహోపాధ్యాయ శ్రీ నూకల చిన్న సత్యనారాయణ గారు ఫర్ హిస్ లెసన్స్ అండ్ టీచింగ్స్. సార్, మేడం, యువర్ ప్రోగ్రామ్ సప్తస్వరాలు కండక్ట్ బై శ్రీ డాక్టర్ నూకల్ చిన్న సత్యనారాయణ గారు ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ యూస్ఫుల్ టు ద లర్నింగ్ చిల్డ్రన్. వీఆర్ వెరీ గ్లాడ్ దట్ పర్సన్స్ లైక్ గ్రేట్ ప్రొఫెసర్స్ లైక్ నూకల చిన్న సత్యనారాయణ గారు ఆర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్. వీ విల్ బీ వెరీ హ్యాపీ if he teaches for higher concepts of music. Thank you a lot for DD8. P. Srinivas from Uppal. ఈ నూతన సంవత్సరంలో మీరు మొదలెట్టిన కార్యక్రమం సప్తస్వరాలు చాలా బాగుంది. ఈ కార్యక్రమం నిర్వాహకులు పండిత్ నూకల్ చిన్న సత్యనారాయణ గారు పాఠం చెప్పే తీరు మాకు ఎంతో బాగా నచ్చింది. మా కుటుంబ సభ్యులంతా కలిసి చురుగ్గా నేర్చుకుంటున్నాము. మాకు కొద్దిగా సంగీతము తెలుసు. ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా నడపాలని ఆశిస్తూ మా అభినందనలు. ఇట్లు శ్రీ మాణిక్యం గారు సోమా వనస్థలీపురం నుంచి వ్రాస్తున్నారు. మీరు DD8 తెలుగు ఛానల్లో ప్రసారం చేస్తున్న సరిగమలు కార్యక్రమం మా కుటుంబ సభ్యులతో ఎంతో ఆహ్లాదం కలిగజేస్తోంది. దూరదర్శన్కు ఇంత చక్కటి సంగీత విజ్ఞాన కార్యక్రమం ప్రసారం చేస్తున్నందుకు మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ మహద్భాగ్యాన్ని మా లాంటి వారు సద్వినియోగం చేసుకుంటున్నందుకు మా కుటుంబ సభ్యులు తరపున మా కృతజ్ఞతలు మళ్ళీ తెలుపుకుంటున్నాము. ఇట్లు కామేష్, ఫణి, పాపారావు, పద్మజ. వీరు ఊరి పేరు రాయలేదు. మంచిది. వీరందరికీ వారు విని రాసినందుకు వాళ్ళకి మనం జయజాలు చెప్పాలి. ఎవరైతే వింటున్నారో, ఎవరైతే ఫాలో అవుతున్నారో వారందరినీ కూడా మనమేమో ఇలా ఉత్తరాలు రాసి వారి యొక్క ధ్వని ప్రతిధ్వని నాదము ప్రతినాదము మేము ధ్వనిస్తున్నాం. మీరు మీ దగ్గర నుంచి ప్రతిధ్వనిని కూడా కోరుతున్నాం. మీ అందరూ కూడా మీ సజెషన్ తోటి, మీ అప్రిసియేషన్ తోటి మనకి ఆంధ్రదేశానికి ఒక మంచి రోజులు సంగీతం పరంగా, కర్ణాటక సంగీత పరంగా వచ్చాయి కనుక మనం అందరం సంతోషిద్దాం. మంచిది, ఈనాటికి చాలు. మంచిదమ్మా, మంచిదమ్మా, ఆశీర్వచనాలు.